నమస్కారం. ప్రయాణ పలహారాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తీర్థయాత్రల ప్రయాణాలు చేసే వాళ్ళకి పలహారాల విషయంలో, చిరుతిళ్ళ విషయంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. మైల్డ్గా ఉండాలి, తిన్న ఆహారం తొందరగా జీర్ణమయ్యేటట్టుగా ఉండాలి, అలాగే చాలా లైట్గా కూడా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మనం ఇంట్లో చక్కగా చేసుకుని వెళ్తే మన తీర్థయాత్రల్ని చక్కగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి క్షేమంగా ఇంటికి రావచ్చు. రైట్ మాదిరి, నువ్వు చెప్పింది 100% నిజం. మరి ఇలాంటి ప్రయాణాలు ఏంటంటే మనం రోజు ఎంతో ఒత్తిడికి లోనవుతూ ఉంటాము. అలా లోనైనప్పుడు ఇలాంటి ప్రయాణం కానీ తీర్థయాత్ర కానీ పెట్టుకుంటే కనుక మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, అలానే ప్రకృతిని కూడా ఆస్వాదించినట్టు ఉంటుంది, అలానే మనసు ఆరోగ్యం రెండు కూడా మన చేతుల్లోనే ఉంటాయి. మరి అలాంటి మీ ప్రయాణానికి, అలాంటి మీ తీర్థయాత్రకి కావలసిన పలహారాలు చిరుతలతో అయితే మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా మా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మరి లహరిక, సో ఇప్పుడు చాలా అంటే చాలా మంచి పలహారం అనమాట. అదేంటంటే కడుపుకి చలవ చేస్తుంది, ఇలాంటివన్నీ మనం చెప్పుకున్నాం కదా మన పాయింట్స్ అన్నీ. సో అందులో ఇది ఒకనొక పలహారం అనేది చెప్పుకోవచ్చు. మరి దీని పేరు చెప్పేస్తున్నాను, స్ప్రింగ్ ఆనియన్ రైస్. స్ప్రింగ్ ఆనియన్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అన్నం, నూనె, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లికాడలు, ధనియాల పొడి, అల్లం ముక్కలు, పుదీనా, బఠానీ. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ ఉల్లికాడల అన్నం తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నేనైతే ప్యాన్ తీసుకొచ్చేస్తా. ఉల్లికాడలు బాబా ఎంత టేస్టీగా ఉంటాయి కదా, లైట్గా రసంలో పైన వేస్తేనే దాని అరోమాకి మొత్తం లాగించేస్తాము. అలానే ఈరోజు స్పెషల్గా ఉల్లికాడలతోనే ఒక మంచి రెసిపీ తయారు చేసి చూపిస్తున్నాము. అవును, ఒక 2 చెంచాల నూనె. ఓకే, నూనె కాస్త వేడైన తర్వాత జీలకర్ర వేస్తున్నాం. జీలకర్ర 1/4 చెంచా. స్ప్రింగ్ ఆనియన్స్ చాలా చక్కగా కలర్ఫుల్గా ఉంటాయి. మనం ఎక్కువగా చైనీస్ వంటకాల్లో మనం స్ప్రింగ్ ఆనియన్స్ పైన వేస్తూ ఉంటారు కదా. మామూలుగా మనమన్నా కూడా కర్రీ చేసుకుంటాం, స్ప్రింగ్ ఆనియన్స్తో కూర చేసుకుంటాం, అది కూడా చాలా బాగుంటుంది, అక్కడక్కడ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మనం దాంతో ఏకంగా ఎటువంటి సైడ్ డిష్ కూరలు ఏమీ నంచుకోవడానికి అవసరం లేకుండానే డైరెక్ట్గా చక్కగా ఒక అన్నమే మనం చేసేసుకుంటున్నాం అన్నమాట. అలాగే కరివేపాకు ఒక రెమ్మ, అలాగే పచ్చిమిర్చి ముక్కలు 1 చెంచా, అలాగే అల్లం ముక్కలు. అనేటప్పుడు మాత్రం అల్లం అన్ని కంపల్సరీ చేర్చుకోవాలి మన ఆహారంలో. పల్చగా సన్నగా ఈ విధంగా మనం కట్ చేసుకుంటే మనం చక్కగా రైస్తో పాటు దీన్ని తినేసేయచ్చు. అలా ఏదైనా అంటే ప్రయాణాలు చేసేటప్పుడు ఏంటంటే పైత్యం కూడా చేస్తూ ఉంటుంది కాబట్టి, సో అలాంటప్పుడు ఏంటంటే ఈ అల్లం మనకి తగ్గిస్తుంది. సో అందుకని తినే ఆహారంలో మనం అల్లం యాడ్ చేసుకుంటే ప్రయాణాల్లో ముఖ్యంగా చాలా చాలా మంచిది. ఓకే, అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు. ఇవి ఉల్లికాడలు అడుగున ఉంటాయి కదా, ఉల్లిపాయలు చిన్న చిన్నవి, సో అవి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో వేయంగానే అరోమా కూడా తెలుస్తుంది. చాలా ఫ్రెష్ ఉల్లికాడలతో చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసాము. ఇవి ఎక్కువ ఫ్రై అవసరం లేదనుకుంటా. అవును, తొందరగా అయిపోతుంది, ఎక్కువ ఫ్రై చేయకూడదు. పసుపు వేసేసి తర్వాత పసుపు 1/4 చెంచా, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లికాడ వేసేసాం. ఇది కాస్త ఫ్రై కావాలి కదా, లేకుంటే కొంచెం పచ్చి వాసనలా వస్తుంది. సో మనం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కనుక బాగా ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఫ్రై అయిపోతే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది కూడా మనం చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చు. ఇది ఎలాంటి టైంలో తింటే బాగుంటుందంటే, ముఖ్యంగా మనము అంతా బుక్ చేసేసుకున్న తర్వాత, అంటే దర్శనానికి మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత దర్శనానికి మనకి కొన్ని గంటల సమయం పడుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు అంటే లైన్ లో కాదు, బయట ఉన్నప్పుడే మనకి ఎప్పుడో సాయంత్రం ఎప్పుడో ఉంటుంది, మనం పొద్దునే చేరిపోయి ఉంటాం ఆ పుణ్యక్షేత్రానికి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం బయట అది ఇది ఆ నూనెతో వేపని ఇలాంటి ఏమి తినకుండా చక్కగా మనం చేత్తో తయారు చేసుకుని వెళ్ళి మనం మొత్తం అందరూ కూడా ఒక చోట కూర్చుని అంటే ఆ ప్రెమిసిస్ లో ఆ సరౌండింగ్స్ లో కూర్చుని చక్కగా ఆ సన్నిధిని చూస్తూ అలా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఆ టైంలో తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, అది అయిపోయింది కదా. ఇప్పుడు మనము తగినంత ఉప్పు, అన్నానికి కూడా సరిపడా వేసేస్తున్నాను నేను.
సరిపోతుంది. ఒక చెంచా ఉప్పు, అలాగే అదేంటి ధనియాల పొడి, ఓకే ఒక అర చెంచా, అలాగే ఒక అర చెంచా గరం మసాలా, అలాగే కారం కూడా ఒక అర చెంచా. ఓకే ఇప్పుడు రైస్ కూడా వేసుకుని మిక్స్ చేసేసుకోవచ్చు. రైస్ వేసేసుకొని మిక్స్ చేసుకుంటే తొందరగా ఉల్లికాడల రైస్ రెడీ అయిపోయినట్టే. సో ఈ విధంగా మనకి పొడి పొడిగా ఉంటుంది కదా ఉల్లికాడలతో మిక్స్ అయిపోతే. ఏం కలుపునా? గ్రీన్ గ్రీన్ గా ఉల్లికాడలు మంచి టేస్ట్ ఫ్లేవర్ ని ఇస్తూ ఉంటాయి, అదనపు టేస్ట్ యాడ్ అవుతుంది. అందులో ఇందులో ధనియాల పొడి కూడా కాస్త వేసాం కాబట్టి ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. సూపర్. ఇలాంటి తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు ఏది ఏ టైంలో తినాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవును. సో టైం దొరికింది కదా, ఖాళీ ఉంది కదా అని చెప్పేసి అన్ని ఒకే టైంలో తినలేము. ఎందుకంటే రైస్ తినేసామనుకో, ఎప్పుడో సాయంత్రం దర్శనానికి టైం ఇచ్చారు మనకి. మనం రైస్ పొద్దున్నే వెళ్ళి అంటే ఒక 11-12 ఆ టైంకి మనం తినేసాం, సాయంత్రం వరకు ఇంకేం తినాల్సిన అవసరం లేదన్నమాట. కొంతమంది ఏంటంటే దేవుడిని చూసేంత వరకు మేము ఏమి తినము అని చెప్పేసి పెట్టుకుంటా ఉంటారు. సో అలాంటి వాళ్ళు కాకుండా అంటే మామూలుగా అలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆకలిని తట్టుకోలేని వాళ్ళు ఇలా చేసేసి ఆ టైంలో ఆ టైం గ్యాప్ లో శుభ్రంగా తినేస్తే కనుక లైన్లో ఎంత టైం ఉన్నా ఇంకా పర్వాలేదు, ఇబ్బంది రాదు. కొన్ని ఉడికించుకుని ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బఠానీ కొన్ని వేద్దాం చాలు. అదనపు టేస్ట్ ని యాడ్ చేస్తుంది, ఎందుకంటే ఉల్లికాడల్ని డామినేట్ చేయకూడదు, అందుకే ఈ బఠానీలు కాస్త తక్కువ వేసుకున్నాం. ఓకే, సో అందుకనే ఫైనల్ గా కూడా వేసుకున్నాము, ఆల్రెడీ ఉడికించి ఫ్రై చేసుకున్నాం కాబట్టి. అవును. ఓకే మిక్స్ అయిపోయింది, తీసేద్దాం, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ప్లేట్ తీసుకొచ్చి నువ్వు అక్కడ పట్టుకో. ఫైనల్ గా పుదీనా వేసి, పుదీనా జస్ట్ అరోమా కోసం. ఎంతో టేస్టీగా ఉండే చక్కటి విధిగా ఉల్లికాడల రైస్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది ఉల్లికాడలు, అలానే మనకి గ్రీన్ మటర్ అన్నీ ఉన్నాయి. సూపర్. నాకు తినగానే ఉల్లికాడలు తగులుతూ ఉన్నాయి, కొంచెం కచ్చ 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 సౌండ్ కూడా వస్తుంది. దాంతోపాటుగా ఆ ధనియాల పొడి, గరం మసాలా పొడి అవన్నీ వేసుకోవడం వల్ల చక్కని ఫ్లేవర్ ఇచ్చింది, చాలా 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 బాగుంది. సో మనకి ఆకులు వేసేటప్పుడు మాత్రం జస్ట్ ఈ మాత్రం తీసుకుంటే కనుక సాయంత్రం వరకు ఇంకా నువ్వు చెప్పినట్టు ఆకులు అనేది రాదు. చాలా బాగుంది. మరి నువ్వు కూడా టేస్ట్ చేసేసే. ఇచ్చేసి చాలా టేస్టీగా ఉంది. సో ఉల్లికాడలతోటి ఈ విధంగా మనం రైస్ చేసుకుని చక్కగా మన తీర్థయాత్రల ప్రయాణాల్లో తీసుకెళ్తే చాలా కరెక్ట్గా ఉంటుందనే చెప్పాలి. దర్శనానికి లేట్ అయినా కూడా మనకి ఆకలి బాధలు అనేది మనకు దరి చేరకుండా ఉంటాయి. మరి మీరు డెఫినెట్గా మీ తీర్థయాత్రల ప్రయాణానికి ఇదిగో ఈ ఉల్లికాడల రైస్ని యాడ్ చేసుకోండి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఉల్లికాడల రైస్కు కావాల్సిన పదార్థాలు: అన్నం, నూనె, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లికాడలు, ధనియాల పొడి, అల్లం ముక్కలు, పుదీనా, బఠానీ. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 2 చెంచాల నూనె వేసుకుని, నూనె వేడయ్యాక 1/2 చెంచా జీలకర్ర, కరివేపాకు, 1 చెంచా పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, 1/4 చెంచా పసుపు, ఉల్లికాడలు, తగినంత ఉప్పు, 1/2 చెంచా గరం మసాలా, కారం, అన్నం కూడా వేసుకుని బాగా కలుపుకొని చివరకు ఉడికించుకున్న బఠానీ వేసుకుని బాగా కలుపుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉల్లికాడల రైస్ రెడీ. ఉల్లికాడల రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ చిరుతిళ్ళు తింటూ ముచ్చట్లు. సో
సో మనం తీర్థయాత్ర అనేటప్పటికీ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిసి వెళ్తాం కాబట్టి అందరికీ సరిపడా ఆహారం కూడా మనతో పాటు క్యారీ చేయాలి. మరి ఒక పలహారమే కాదండి, దానికి తగ్గ చిరుతిళ్ళు కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా. మరి ఇవాళ మీకోసం కూడా చక్కనైన చిరుతిళ్ళుతో సిద్ధంగా ఉన్నామండి. మరి ఇంకా ఏం మాట్లాడాల్సిన చేయకుండా ఆ చిరుతిళ్ళు ఏంటో మీరు చూసేసేయండి. మాధురి, చిరుతిళ్ళు. చిరుతిళ్ళు అంటే చాలా హెల్దీగా ఉండాలి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం కదా. మామూలుగా ఏంటంటే చిరుతిళ్ళు రోడ్డు మీద దొరికేవి ఏవో చిరుతిళ్ళు అనుకుంటూ ఉంటాం. మనం సొంతంగా మన చేతులతో ఇంట్లో చేసుకునేవే అసలు శిస్తుడైన ఆరోగ్యకరమైన చిరుతిళ్ళు. సో అదే ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం. దాని పేరే సోయా కట్లెట్. మరి సోయా కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా, బంగాళాదుంపలు, మైదా, పసుపు, పుదీనా, క్యాబేజ్, అల్లం ముక్కలు, ఉప్పు, కారం, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, శనగపిండి. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏం చేయాలంటే సోయాని మనము వాటర్లో అంటే వేడి వాటర్లో వేసుకుని కాసేపు ఉంచి మెత్తగా వాటర్ని అంతా స్క్వీజ్ చేసేసి ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. చేతితోటే మ్యాష్ చేసుకుంటే ఈ విధంగా అయిపోతుంది. అలాగే ఉడికించుకున్నవి మనం బంగాళదుంపలు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి మనం ఇది ప్రిపేర్ చేసుకోబోయే ముందు. సో ఇక్కడ మనం అన్నీ కలిపి ఒక దాంట్లో కలుపుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకొస్తాను, డైరెక్ట్గా ప్లేట్ తీసుకొస్తాను నేను. ఓకే ఓకే, ఈ ప్లేట్లో కలుపుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఓకే, సో ముందు సోయాని వేసేసుకుందాం. సోయాకి ఆలుకి క్వాంటిటీ ఏమైనా అవసరమా లేదంట? లేదు, మన ఇష్టం, చాయిస్ మనదే. అలా అని చెప్పేసి ఇది ఎక్కువ వేసుకోకూడదు, ఫస్ట్ సోయాని ఎక్కువ ఉండాలి. తర్వాత ఉడికించుకున్న ఆలు, బంగాళాదుంప, అలాగే అల్లం ఒక చెంచా, పచ్చిమిర్చి ముక్కలు ఒక చెంచా, క్యాబేజ్ తురుము ఈ విధంగా ఓకే ఒక అరకప్, అలాగే పుదీనా ఒక చెంచా, ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, సరిపడా ఉప్పు ఒక చెంచా వేసా, గరం మసాలా అర చెంచా, కారం అర చెంచా, శనగపిండి బైండింగ్ కోసం ఒక అరకప్పు, అలాగే మైదా పిండి ఒక 2 చెంచాలు. వాటర్ అవసరం లేదా? అది చూసుకుని కలుపుకోవాలి మనము. సో సోయాబీన్లో వాటర్ ఉంటుంది, అలానే మనం ఆలుతో మిక్స్ చేస్తున్నాం కాబట్టి బైండింగ్కి ఇంకా సరిపోతుంది అనుకుంటున్నా. కొంచెం పడుతుంది వాటర్. ఓకే, కలుపుతూ ఉండు, నేను ఇలాగా ప్యాన్ తీసుకొచ్చేస్తా. ప్యాన్ పెట్టేద్దాం. సో మనకి ఇలాగా నువ్వు కూడా ఇలాగా కట్లెట్స్ చెయ్యి. ఓకే, జస్ట్ షాలో ఫ్రై చేస్తున్నాము, డీప్ ఫ్రై కాదు కాబట్టి మన చిరుతిళ్ళు కూడా చాలా హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకోబోతున్నాం. డైరెక్ట్గా వేసేస్తున్నా. మిల్ మేకర్, క్యాబేజ్ ఇవన్నీ కూడాను హెల్దీ ఫుడ్ కాబట్టి పిల్లలకైతే భలే ఇందులో ఏముందో తెలియకుండానే లాగిన్ చేస్తారు. సూపర్ అండ్ చక్కటి ప్రోటీన్. అవును, ఇన్స్టెంట్ హెల్త్. ఓకే, ఇలా వేసుకుందాము. వేసేసుకున్నాం కదా, కణం అంతా నిండిపోయింది. ఇప్పుడు మనం కాల్ చేసుకుందాం. కొద్దిగా అయితే నువ్వు ఆయిల్ వేసేసి. సో వేగేందుకు టైం పడుతుంది కాబట్టి మరి కాసేపు వెయిట్ చేద్దామా? మాది వెయిట్ చేద్దాం. ఓకే, వేగిపోయాయి చక్కగా. మరి ఇప్పుడు తీసేసుకోవచ్చా? తీసేసచ్చు, తీసి పెట్టేసి. ఓకే, జస్ట్ లైట్గా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఓకే మాధురి, మరి ఇప్పుడు చిరుతిళ్ళు రెడీ అయిపోయింది. ఇప్పుడు నువ్వు నాకు ఇస్తావా నేను నీకు ఇవ్వాలా? నువ్వు నాకు ఆల్రెడీ ఆఫర్ చేస్తున్నావు కదా. సరే, టేస్ట్ చేయమంటా అయితే. ఎలా అనిపిస్తుంది?
చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇందులో మనం వేసిన అల్లం, ఆ గరం మసాలా ఫ్లేవర్ ఇవన్నీ కూడా చక్కగా, ఏదైతే మన సోయా ఉంది కదా, ఈ సోయాకి బాగా పట్టి ఆ సోయా కూడా ఏంటంటే చక్కగా ఒక మంచి టేస్ట్ వచ్చింది అనమాట. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనం తీర్థయాత్ర గురించి ప్రస్తావించేటప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకోకూడదు, నాన్ వెజ్ అంటే ఇష్టపడేట వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి దాన్ని రీప్లేస్ అనే చెప్పాలి, నాన్ వెజ్ కి రీప్లేస్ ఈ సోయా అనే చెప్పాలి. సో చాలా చక్కగా నచ్చుతుంది అందరికీ కూడా. అలాగే ప్రోటీన్, హై ప్రోటీన్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఎక్కువగా నడక, అలసిపోవడం ఇలాంటివి వచ్చినప్పుడు ఇవి తీసుకున్నట్లయితే మనకి చక్కటి ఎనర్జీ కూడా వస్తుంది అనమాట. సో ఇంత చెప్పావు కాబట్టి నాకు కూడా ఎప్పుడెప్పుడు టెస్ట్ చేద్దాం అనిపిస్తుంది. మరి టేస్ట్ చేశానా సోయా కట్లెట్? సూపర్, మెయిన్గా మెయిన్ ఇంగ్రీడియంట్ సోయా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. దాంతో ఆలూతో మిక్స్ చేశాం కదా, చాలా బాగుంది. అక్కడక్కడ క్యాబేజ్ వేసుకున్న అల్లం, ఇలా ప్రతి ఒక్క తాలూకా ప్రత్యేకంగా మనం ఏం తింటున్నాం అనేది స్పెషల్గా తెలుస్తుంది అనమాట. ఓవరాల్గా సాయంత్రం ఇలా ఒక మంచి చిరుతిళ్ళు తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అందులోనూ మీ తీర్థయాత్రకు మాత్రం తప్పనిసరిగా చేర్చుకోండి, చాలా బాగుంటుంది. మరి ఇంత చెప్పాక దీని తయారీ విధానం ఇంకొకసారి చూసేస్తే బాగుంటుంది కదా. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేసేయండి. సోయా కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సోయా, బంగాళాదుంపలు, మైదా, పసుపు, పుదీనా, క్యాబేజ్, అల్లం ముక్కలు, ఉప్పు, కారం, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, శనగపిండి. సోయా కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో సోయా, ఉడికించిన ఆలు, ఒక చెంచా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాబేజ్, ఒక చెంచా పుదీనా, అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు, గరం మసాలా, అర చెంచా కారం, అరకప్పు శనగపిండి, 2 చెంచాల మైదా పిండి వేసి బాగా కలుపుకుని చిన్న చిన్న కట్లెట్స్ గా ఒత్తుకుని స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి వేడయ్యాక కట్లెట్లను 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ సోయా కట్లెట్స్ రెడీ. తీర్థయాత్ర ప్రయాణాలు చేసే వాళ్ళ కోసం ఉపయోగపడే ఒక చక్కటి టిప్. సాధారణంగా ఫ్యామిలీ అందరూ కలిసి పుణ్యక్షేత్రాలకి వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్తూ ఉంటారు. ఒకవేళ అంత ఎక్కువగా ఉన్న క్రౌడ్లో పిల్లలు తప్పిపోకుండా ఉండాలంటే మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అదే ముఖ్యంగా ఒక ల్యాండ్ మార్క్ అంటూ పెట్టుకోవాలి. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినా ఒక ల్యాండ్ మార్క్ అంటే ఒక ధ్వజస్తంభం దగ్గర, లేదంటే ఒక పెద్ద చెట్టు దగ్గర, లేదంటే ఒక పెద్ద రాయి దగ్గర, అలా ఒక గుర్తులంటూ వాళ్ళు ఏర్పరచుకున్నారనుకోండి, ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళు కలుసుకోవచ్చు. లేదా చిన్నపిల్లల పాకెట్స్లో వాళ్ళ అడ్రస్, డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా ఒక కాగితం మీద రాసి వాళ్ళ పాకెట్లో ఉంచామనుకోండి, ఒకవేళ ఎవరి దగ్గరికైనా వెళ్ళినా పలానా వాళ్ళు మా నాన్నగారు, ఫోన్ నెంబర్ ఇది అని చెప్పి వాళ్ళు చూపించడానికి ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి మన పిల్లల్ని చేర్చడానికి కూడా ఉంటుంది. వీటితో పాటు మరికొన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే మన పిల్లలు తప్పిపోతారు అన్న భయం నుంచి మనం బయటపడచ్చు. నా చేతిలో ఉల్లికాడల రైస్ రెడీగా ఉంది. నా చేతుల్లో సూపర్ గా అనిపించే సోయా కట్లెట్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్యాకింగ్ సిద్ధంగా ఉన్నావా? రెడీ వచ్చేసే. పెద్ద పెద్ద బాక్సుల్లో, ఓపెన్ గా ఉండే బాక్సుల్లో వేసేటప్పుడు, తీసేటప్పుడు కూడా మనకు అంత ఇబ్బంది అనిపించదు. ఈజీగా వేసేసుకోవచ్చు చిన్న చిన్న బౌల్స్లోకి. ఇప్పుడు కట్లెట్ జాగ్రత్తగా విరిగిపోకుండా వేసుకుంటే నీట్గా ఉంటాయి. తీసేటప్పుడు కూడా అంతే చక్కగా తీసుకోవచ్చు. ప్యాకింగ్ రెడీ. ఓకే, సో నెక్స్ట్ స్నాక్స్ ఏం పెట్టుకున్నాం? ఫ్రూట్స్ ఏమున్నాయి? ఫ్రూట్స్ వచ్చేసి గ్రేప్స్, శుభ్రంగా వాష్ చేసుకుని మనం పెట్టుకున్నాం అనుకోండి, హ్యాపీగా మార్గ మధ్యలో అలా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, గ్రేప్స్ నెక్స్ట్. అలానే మొసాంబీస్ కూడా. ఇక్కడ మనకి మొసాంబీస్ 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి వచ్చేసి మనకి వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఉండడానికి స్మెల్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత అలసిపోయి మొత్తం దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ చక్కగా జ్యూస్ తాగినా కూడా బాగుంటుంది, వీటి ద్వారా వచ్చేస్తుంది. ఓకే, దాంతో పాటుగా నాప్కిన్, వాటర్ వచ్చేసి ముందుగా
రైస్ ఐటమ్. దాని తర్వాత స్నాక్ ఐటమ్. స్నాక్స్ సోయా కట్లెట్. అలానే మనకు వచ్చేసి చకోడీలు, చకోడీలు ఫ్రూట్స్, మోసంబీస్ తినేందుకు రైస్ ఐటమ్ ఉంది కదా మనకి, ఉల్లికాడల రైస్. అది మనకి ఎవరికి వాళ్ళకి చక్కగా ఒక బౌల్ స్పూన్, అలాగే ఒక పేపర్ నాప్కిన్ అలా ఇచ్చేసి సరిపోతుంది. వాటర్, ఫైనల్గా నాప్కిన్ సైడ్లో పెట్టేసుకుంటే ఓవరాల్గా ప్యాకింగ్ రెడీ. మరి మీ తీర్థయాత్రల ప్రయాణానికి మేము అందిస్తున్న పలహారాల కిట్ రెడీ. సో చూసారు కదా, ఇలాంటి పలహారాలు కనుక మీరు తీసుకొని వెళ్ళి తీర్థయాత్రని పూర్తి చేసుకుంటే మాత్రం ఆ ప్రయాణాన్ని మర్చిపోలేరు, ఆ తీర్థయాత్రని కూడా మర్చిపోలేరు. మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా ఇలాంటి పలహారాలు, చిరుతిళ్ళు కూడా మీ తీర్థయాత్రలో జాయిన్ చేసుకోండి. మరి ఇది వాటి మన ప్రయాణ పలహారాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.